వెల్కమ్ టు హెచ్ఎం9 టీవీ. నూతన పాలక మండలి అభినందన సభలో ఈరోజు ముక్కాల ద్వారకానాథ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. ఈ అభినందన సభ ముఖ్య ఉద్దేశం మా కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఏదైతే 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి సంబంధించి 2017లో పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఏదైతే దాతలు కానీ భక్తులు సహాయ సహకారాలతోటి ఆ తల్లి దీవెనలతోటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఈ రాష్ట్రంలోనే చెప్పుకోదగినటువంటి వాసవి మాత ఆలయాల సరసన చేరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఒక నిబద్ధతతోటి ఒక భక్తితోటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. చేపట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ పదవీ కాలం అక్కడికి ముగియడం, ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. మాకున్నటువంటి సిస్టంలో భాగంగా మా కమ్యూనిటీలో ఏదైతే ఒక పెద్దలు మాకు ఒక మార్గదర్శకం చేశారో ఆ మార్గదర్శనాన్ని అనుగుణంగా కొంత సమయం లేట్ అయినప్పటికీ కూడా ఏదైతే ఆలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఒక నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం, ఆ ఎంచుకునే క్రమంలో అది ఆ తల్లి ఆశీస్సులతో మాత్రమే ఈ యొక్క కార్యవర్గం ఏర్పడింది తప్ప ఇక్కడ ద్వారకానో రామునో లేకపోతే ఇంకొకరు అన్నది ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆ తల్లి ఫలానా ఇది చేత నేను చేయించుకోవాలి, గతంలో ఏ విధంగా అయితే మమ్మల్ని ఎంచుకుందో ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించి, మరి అదే విధంగా మళ్ళీ నా కార్యక్రమాలు చేయాలి అంటే ఇంకొక టీం రావాలన్నప్పుడు ఆ టీంని ఈరోజు ఏదైతే ఈ యొక్క 11 మందిని శ్రీరామ్ సురేష్ గారు కానివ్వండి, అలాగే మన సోమశెట్టి రమేష్ గారు కానివ్వండి, ఉమ్మన మురళి గారు కానివ్వండి, ఇలాగా ఉన్నటువంటి మిగతా టీం అంతా ఏదైతే రమేష్ గారు కానివ్వండి, నెక్స్ట్ జనార్దన్ గారు కానివ్వండి, ఇలాగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో అది ఆ తల్లి కృపా కటాక్షాలతోటే ఆ కార్యక్రమం అన్ని రకాలుగా కూడా ఏదైతే మన జరిగినటువంటి మా యొక్క సర్వసభ్య సమావేశంలో ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపే విధంగా కూడా ఆ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చే విధంగా ఏదైతే అమ్మవారి భక్తులు కానివ్వండి, ఉభయకర్తలు కానివ్వండి, ఏదైతే డోనర్స్ కానివ్వండి, అలాగే స్నేహితులు బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఒకసారి ఆశీర్వదించే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. శ్రీరామ్ సురేష్ గారిని ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ దీంట్లో ఒకటేమ్మా ఏదైతే ఆలయానికి సంబంధించి తమ సమయాన్ని కేటాయించాలి, ఆ యొక్క ఆలయం మీద ఆ యొక్క భక్తిభావం మన సంస్కృతి మన సాంప్రదాయాలకి సంబంధించినటువంటి ఆ విధానాలు అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఆ తల్లి సెలెక్ట్ చేసుకుంది. ఏదైతే రాబోతున్న కాలంలో ఏదైతే ఇప్పుడు మేము ఇప్పుడు దాకా మా కమిటీ గతంలో ఉన్న కమిటీ ఏదైతే కార్యక్రమాలు అద్భుతంగా చేసిందో రాష్ట్ర వ్యాప్తమైన గుర్తింపు తీసుకొచ్చిందో ఆలయానికి, మరి అదే విధంగా అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో ఆ కార్యక్రమాలు మళ్ళీ చేయాలి అంటే అంత ఉత్సాహం అంత భక్తి అంత ఆ యొక్క భక్తి తత్పరత కలిగినటువంటి ఇది కాబట్టి శ్రీరామ్ సురేష్ గారు చైర్మన్ గా రావడం, అదేవిధంగా అందరూ కూడా ఈ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే 11 మంది ఉన్నారో శ్రీరామ్ సురేష్ గారితో కలిపి వాళ్ళందరూ కూడా ఆ యొక్క భక్తి చింతన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గతానికన్నా మిన్నగా కూడా జరగబోతున్న కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా భావితరాలకి ఒక మంచి మార్గదర్శకంగా నిలబడే విధంగా వీళ్ళందరూ కూడా మళ్ళీ పునరంకితం అవుతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆరి వయసుల కులదైవం ఇష్టదైవం ఈ శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారు రేపు శ్రావణ శుక్రవారాల్లో ఎలాంటి కార్యక్రమాలు? శ్రావణ మాసంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించి శ్రావణ శుక్రవారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి పూజలు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా శాస్త్రబద్ధంగా గతంలో పెద్దలు ఏదైతే ఆ యొక్క ఆచారాన్ని ఆ సంప్రదాయాన్ని మాకు ఇచ్చారో దాన్ని అదేవిధంగా మేము కొనసాగిస్తాను. అంతకు మించి ఎక్కువ మంది కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం ద్వారా ఇంకా కూడా ఆ యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కొత్త పూజలు కూడా వచ్చే అవకాశం మాకు టెంపుల్కి సంబంధించి మాకు శివస్వామి గారు ఉన్నారు, ఆయన మాకు ఒక ఆస్థాన ఇదిలాగా పంతులుగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మనతో ఉన్నారు శ్రీరామ్ సురేష్ గారు, వారితో మాట్లాడదాం. సార్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఎలా అనిపిస్తుంది ఇంతకు మంది మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? ముందుగా అమ్మవారి భక్తులకి నెల్లూరు నగర ప్రజలకి ఆర్యవైశ్య ప్రముఖులందరికి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ మీ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు?
ఈ యొక్క దేవస్థానంలో ఎంత చేసినా తక్కువగానే ఉండేటువంటి పరిస్థితి అమ్మవారికి. ఇప్పుడు దాకా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఏదైతే చేసామో వాటిని కొనసాగిస్తూ భక్తులందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కమిటీ అందరి సహకారంతో కూడా చేయగలను కూడా ఒక నమ్మకం అయితే ఉందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏకగ్రీవంగా ఇంతమంది మిమ్మల్ని ఎన్నుకున్నారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నాను. సో రాబోయేది శ్రావణ శుక్రవారాలు, మహిళలు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ శ్రావణ శుక్రవారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ ఉభయకర్తలు ఉన్నారు. ఉభయకర్తలకు కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి పాలకవర్గం ఏర్పాటు చేసింది. దాన్ని కొనసాగిస్తూ భక్తులకి ఉభయకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు అయితే తీసుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ పాలకవర్గంలో ఎలా ఉండబోతుంది ముందు ముందు? మా యొక్క కమిటీ అందరూ కూడా సేవ చేసేదానికి ముందుండే వ్యక్తులనే ఈరోజు ఈ పాలకవర్గంలో మెంబర్స్గా కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ అందరూ ఎన్నుకున్నారు. అందరూ కూడా సమన్వయంతో కలిసి నిర్ణయాలు తీసుకొని పూర్తి స్థాయిలో మేము పనిచేయగలం కూడా ఒక నమ్మకం అయితే మాకుంది. ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ గురువుగారు కూడా వస్తున్నారని చెప్పారు, ఎలా అనిపిస్తుంది? అనుకోని విధంగా అష్టలక్ష్మి పీఠాధిపతులు ఈరోజు నెల్లూరు వచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం తెలుసుకొని ఆయనే ఇక్కడికి వస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. అది ఆ తల్లి యొక్క దయ, మా మీద ఒక కరుణ ఉంది కాబట్టి అనుకోని పరిస్థితిలో పీఠాధిపతులు ఇక్కడికి వస్తున్నారని మేము భావిస్తున్నాం. శ్రీరామ్ సురేష్ గారు ఈ రోజు పాలక మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మాకు ఎలాంటి కార్యక్రమాలు అనేది ఏం తెలియదు, కానీ మా గుడిలో చెప్పలేని పండుగ మాదిరిగానే ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరి పూజలు, వరలక్ష్మి వ్రతము, నోములు, దసరా ఉత్సవాలు అమ్మవారికి ప్రతి నిత్యం ఏదో ఒక పూజా కార్యక్రమంలో చాలా చక్కగా జరుగుతాయండి. అందులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కదా ఇంతమంది పాలక మండలి సభ్యులు కలిసి, మా వారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మాకేదైనా అమ్మవారి కృప, దయ, కరుణ అవి మాత్రమే మా మీద చూపితే చాలా తల్లి. మీ వంతు మీరేం చేయబోతున్నారు? మా వారితో పాటు అన్ని సహాయం చేయగలుగుతాయి, గుడి ప్రాంగణంలో నా తగ్గ సేవ చేయగలుగుతాయి. శ్రీ అష్టలక్ష్మి పీఠాధిపతులు మనతో ఉన్నారు, ఆయన ఈరోజు అభినందన సభకి విచ్చేశారు. స్వామి, ఈరోజు ఎలా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకోవడం? కళ్యాణ గుణ సంపన్నాం కరుణా రసవాహినీం గౌరీం కాత్యాయినీం వందే కన్యకా పరమేశ్వరి అని అమ్మవారు చల్లని చూపులు ఉంటే సమాజం అంతా బాగుంటుంది. మేము గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం. ఇప్పటికీ 21 యాగాలు అయ్యాయి. మొన్నే హైదరాబాద్లో మౌలాలి ఒక మార్చిలో చేశాం. ఇప్పుడు ఇక్కడ త్వరలో రేపు కార్తీక మాసంలో రేపు మన నెల్లూరులో చేయాలనే సంకల్పంతో వచ్చాం. రావడం అమ్మవారి సన్నిధికి, అందులో మన సురేష్ గారి యొక్క వారి ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్గా, అందులోనూ ఆ అమ్మవారి ఆలయం చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఎన్నో చాలా ప్రాంతాలు తిరిగాం మేము, అటు ఆంధ్రాలో ఎన్నో చోట్ల కన్యాపురేశ్వర ఆలయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలోనూ సంథింగ్ స్పెషల్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి అష్టలక్ష్మి వైభవ దీపిక అని ఉంది. చక్కగా వీరు దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ అనిపించింది చాలా. అమ్మవారిని చూస్తున్నంతసేపు, అమ్మవారిని చూడండి, అక్కడ పుత్తళి బొమ్మ, పువ్వుల రెమ్మ, ముద్దుల గుమ్మ, ముత్యాల బొమ్మ, అమ్మవారిని చూస్తున్నంతసేపు అమ్మ మనతో మాట్లాడుతున్నట్టే ఉంది. చాలా అద్భుతమైంది. భక్తులు ఒక చోట చేరి మంచి మనసుతో చేస్తే మట్టికి తప్పకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు గోవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట? 100%. ఎందుకంటే మన వేదం కూడా చెప్తూ ఆశీర్వాదం చేసేటప్పుడు చివరిలో కూడా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవు బ్రాహ్మణుడు అంటే బాగుంటే బ్రాహ్మణుడు ఎప్పుడు 10 మంది క్షేమం కోరుకుంటాడు. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి అటువంటి గోవుని మనం ప్రతి ఇంట్లో టీవీ ఉన్నట్టుగానే ప్రతి ఇంట్లోనూ కూడా గోవు ఉండాలి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మళ్ళీ రావాలి. చాలా విశేషం, సంతోషం. గోవుల్ని దానం చేయడం కూడా మంచి విశేషం. అమ్మ బాబోయ్, గోదానం చేస్తే సామాన్యమైనది కాదు బాబోయ్. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా తరిస్తాయిట. గోదానం ది బెస్ట్. అది చేయగలిగితే చాలా చాలా మంచిది, శుభప్రదం కూడా. శ్రావణ మాసంలో మీరు మా గుడికి రావడం చాలా సంతోషం. అయ్యో ఆనందంగా ఉందమ్మా. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలని మన వాళ్ళు
చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాస్యంలో ముఖ్యంగా చాతుర్మాస్యంలో భగవంతుడు పాలసముద్రంలో పడుకుంటాడు. 4 నెలలు శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పడుకుంటే అమ్మవారి పరిపాలన చేస్తూ ఉంటుంది అమ్మవారు లక్ష్మీ తల్లి. ఈ 4 నెలలు కూడా అందులోనూ ఈ శ్రావణ మాసంకి అమ్మకి వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు వరలక్ష వ్రతం చేసుకుంటున్నాం, చాలా అద్భుతం. అమ్మగా పరిపూర్ణ కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలి. నూతన పాలక మండలి అభినందన సభలో జ్యోతి ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి? చాలా సంతోషంగా ఉందమ్మా. ముందుగా జై వాసవి. స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఆలయ పాలక మండలి నన్ను పాలక మండలిలో మమ్మల్ని ఒక ప్రత్యేక ఆహ్వానితుల సభ్యుడిగా ఎన్నుకునే దానికి చాలా సంతోషం. ముక్కాల ద్వారకానాథ్ గారి నాయకత్వంలో శ్రీరామ్ సురేష్ అధ్యక్షతన మున్ముందు మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నానమ్మా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకి ఇంకా మించి అమ్మవారి దేవస్థానం కానివ్వండి, మమ్మల్ని ఎన్నుకున్న నాయకులు కానివ్వండి, మంచి పేరు తెచ్చి సమాజంలో వాసవిమాత టెంపుల్కి మరింత గుర్తింపు తెస్తామని తెలియజేసుకుంటున్నాను తల్లి. పాలక మండలి సభ్యునిగా శ్రీరామ్ సురేష్ గారిని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? దాదాపు అతనికి సుమారు ఒక 15 సంవత్సరాల పాటు అమ్మవారి ఆలయంలో అతనికి అవగాహన ఉంది. అలాగే చిత్తశుద్ధి గలవాడు. అలాగే ఒక అలంకారంలో కానివ్వండి, ఒక కార్యక్రమంలో కానివ్వండి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన పరుడిన వ్యక్తి. అందుకనే మా నాయకుడు ముక్కాల ద్వారకానాథ్ గారిని మరీ మరీ ఏరుకొని మమ్మల్ని శ్రీరామ్ సురేష్ అధ్యక్షత చేశాడమ్మా. నెల్లూరు స్టౌన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఈ రోజు నూతన పాలక వర్గ అభినందన సభ నిర్వహిస్తున్నారు. ఈరోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన కార్యవర్గ అభినందన సత్కారానికి ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మా మహిళా మతాలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాము గారు చెప్పినట్టుగా 2017 సంవత్సరంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆలయంలో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, జిల్లాలో నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరి సహకారంతో, ఆ తల్లి దీవెనలతోటి మొట్టమొదటిసారిగా ఆలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన తర్వాత ఏదైతే మన శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించామో, ప్రారంభించే సమయానికి మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఆ తల్లి దీవెనలున్నాయనే ఒకే ఒక సంకల్పంతో, డబ్బు లేకపోయినా కూడా ఒక నమ్మకం అనే ఒక ఇదితోటి ఆలయాన్ని అంతా కూడా నిర్మాణం కోసం డెమాలిష్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత దాతలందరూ కూడా ఎలా స్పందించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మరి ఆ దీవెనలు, ఆ తల్లిని ఇంత మంచి ఇంటిలో చూసుకోవాలి, ఆలయంలో చూసుకోవాలని ఒక ఆలోచనతోటి ఎంత ఇచ్చారో, ఇది నిజంగా మన అందరి పూర్వజన్మ సుకృతమేనే చెప్పుకోవాలి తప్ప ఇక్కడంతా కూడా ఎవరి ప్రతిభ లేదు, ఎవరి పాటవాలు లేవు. మనందరం కూడా ఆ తల్లి బిడ్డలమే. ఈ అవకాశం ఆ తల్లి మాకు అందించడం మీ ద్వారా, ఇది మేమే కాదు మా ముందున్న జై మాసీ. ఈరోజు ఇదే వేదిక, ఇదే కథ 2017లో మా యొక్క కమిటీతో ఇదే వేదిక మీద నిర్మాణం గురించి ఇదే శంకుపురి ఆర్య వైశ్యులందరినీ పిలవడం, ఆ రోజు మీ అందరి సపోర్ట్తో ముక్కాన ద్వారకానాథ్ గారి నేతృత్వంలో స్వర్గస్థులైన దాసా సురేష్ గారి నాయకత్వాన మరియు మంచి కమిటీ, ఎందుకంటే నిత్యం గుడి గురించి ఆలోచించే కష్టపడే కమిటీ, వీరందరి ఆధ్వర్యంలో ఇంతలా గుడి నిర్మాణం జరిగిందంటే నిజంగా ఇది మేము చెప్పుకునేది కాదండి,
500 ఏళ్ళు గాని 1000 ఏళ్ళ తర్వాత గాని ఈ గుడికి వచ్చి చూస్తే ఆ ఇంటీరియర్ మార్దండి. ఒక్క రంగులేస్తే తప్ప చేసిన ఏ ఒక్కటి కూడా ఒక్క క్షణం మీరు ప్రతి ఒక్క విషయం ఆలోచించండి. ఈ గుడి చక్కడంలో కానివ్వండి, శిల్పులు కానివ్వండి, ఎంతమంది దీని మీద నిజంగా ఈ 5-6 ఏళ్ళు ద్వారకానాథ్ గారు కానివ్వండి, దాసా సురేష్ కానివ్వండి, సెక్రటరీ బ్రదర్ చరణ్ గారు, తొబిశెట్టి చిన్న గారు, వీళ్ళందరూ మేమందరం ఒక విరాళాల కోసం లేకపోతే చిన్న చిన్న పనుల కోసం వస్తూ ఉంటాం. కమిటీ మెంబర్లు అంతా ఏంటంటే అది చెప్పలేము, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేము. ఇటువంటి అన్ని కూడా చాలా జరిగాయి, కానీ ఇవన్నీ కూడా బయట వచ్చేది ఓర్చుకొని ముందు ఎదుటి దాటికి నిలబడి ఇట్లాంటి ఇంకా మనము జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేతుల మీద చాలా చేసుకోవాలి. ఇంతవరకు ఆర్యవ సంఘానికి కళ్యాణ మండపం లేదు, అటువంటి ఒక హాస్పిటల్ లేదు. ఇట్లాంటి ఎన్ని మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇటువంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేస్తే ఇంకా ముందు అడిగేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే మనం ఒక్కోసారి ఆయన విరక్తి పుట్టి అర్ధరాత్రి 1 గంట 2 దాకా కూడా తలపట్టుకున్న రోజులు ఉన్నాయి ఈ గుడి నిర్మాణంలో. ఇటువంటి ఈ గుడి నిర్మాణం ఇలా జరగడం, ఈ కమిటీ అంతా కష్టపడడం, ఈ కమిటీలో ఆల్రెడీ శ్రీరామ్ సురేష్ గారికి అమ్మవారి మహాలక్ష్మి వారి దేవస్థానంలో అనుభవం ఉంది, ఈ గుళ్ళో కూడా పనిచేసిన అనుభవం ఉంది, భవిష్యత్తులో కూడా ఈ యొక్క కమిటీకి యాడ్గా ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడమే పోస్టుతో జ్యోతి ప్రసాద్ గారు లాస్ట్ ఇయర్ కానీ ముందు సంవత్సరం కానీ గుళ్ళో కార్యక్రమాలు అత్యద్భుతంగా కూడా ముందు వెళ్ళాడు పబ్లిక్ లోకి. నిజంగా మనం పొద్దుటూరు అనుకుంటాం పొద్దుటూరుకి వెళ్ళాలా దసరా కని, కానీ ఇప్పుడు దసరా పొద్దుటూరు వెళ్ళవలేదండి, మన నెల్లూరులోనే అటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా చూడండి ఈ సంవత్సరం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒక కార్యక్రమం ఒక నెల గ్యాప్ ఇస్తే ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నాం. ఒక కార్యక్రమంకి వెళ్ళాలంటే 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది ఎవరు వస్తుందో ఏం వస్తుందో ఒక మెసేజ్ల రూపంలోనే డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఒక పని జరగాలి, ఒక మనసు కలగాలి, అడుగు పెడితే ఖచ్చితంగా కూడా అమ్మవారు మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. ఈ చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులు, వాడి ముందు ఉండే షాపుల వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారండి గుడికి. నిజంగా మనం ఈ కమిటీని అభినందించాలి. అంటే నేను ఉన్నాను స్వార్థంతో కాదండి, ఇది వాస్తవంగా ఏంటంటే మనం మన ఇంటికే కష్టపడాలన్నప్పుడు ఇంత పబ్లిక్ సంబంధించిన టెంపుల్ కి మనం కష్టపడాలనేది ఎందుకు? అటువంటి వాళ్ళు ఎందుకు నిందలేస్తున్నారు? సందు దొరికితే నింద, సందు దొరికితే నింద, అది కరెక్ట్ కాదు. మనం ఇంకా సపోర్ట్ చేద్దాం, లేదా మనం చేయగలిగితే వాళ్ళకు చేయిద్దాం. ఎవరైనా సరే బయట మీతో మాట్లాడారు, మీరు అక్కడ ఖండించండి. ఎందుకైనా మాట్లాడతారు అంతలో పెద్ద గుడి కడుతున్నప్పుడు కట్టినప్పుడు ఇదే చాలా ఎగ్జాంపుల్. ఏ ఒక్క ఇప్పుడు ఈ యొక్క ద్వారబంధనం ఎంత ఉంటుందని మీరు ఊహించండి. శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అష్టలక్ష్మి పీఠాధిపతులు ఇచ్చేసి వారందరినీ ఆశీర్వదించారు. చూస్తూనే ఉండండి మన HN9 TV. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.